అండ్ అలాగే మాయాబజార్లో సావిత్రి గారి పర్ఫార్మెన్స్ని కూడా ఆయన చాలా మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మహానటి సినిమా ద్వారా మాకు తెలుస్తుంది ఆ సీన్ బాగా చేసావమ్మా, బాగా నటించావమ్మా అని. సో ఆయన కాంప్లిమెంట్ చేయడం కూడా అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులకి మామూలు విషయం కాదు. అవునవును, దాని గురించి గడద్గతుడి వేషం అది మాయాబజార్ అన్నప్పుడు మనకు మొట్టమొదట ఇద్దరు అగ్ర హీరోలు ఉన్నారు, ఆయన కూడా మొట్టమొదటి మనకు గుర్తుకొచ్చేది గడద్గతుడు ఎస్వి రంగారావు గారు. అది ముఖ్యంగా అంటే ఆయనకి అది కొట్టిన పిండే, కానీ ఆ పాత్ర రూపొందిన తీరు, ఆ డైలాగులు చెప్పడం, అందులో హాస్యము ఒక పక్కన, మళ్ళీ ఆ గడద్గతుడు అమ్మాయి వేషం అయి రాళ్ళు శశిరేఖలా మారడం, శశిరేఖ నుంచి మళ్ళీ ఎస్వి రంగారు గడద్గతుడు అవడం, అందులో సావిత్రి గారికి ఎస్వి రంగారావు గారికి వాళ్ళిద్దరికి వచ్చిన మార్కులు నాగేశ్వరరావు గారికి రామారావు గారికి కూడా రాలేదు. ఎందుకంటే ఆ పాత్రలు అలాంటివి, ఇది వైవిధ్యం అనమాట. అటు నవ్వించాలి, ఇటు కవ్వించాలి, ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయి అందులో. ఘటోద్గచుడు ఆయన వాచకం కానీ డైలాగులు చెప్పిన తీరు, అది మనం ఇమాజిన్ చేయలేము, ఇంకొక నటుడిని ఊహించలేము. తర్వాత ఉన్నారు కానీ, నటులు వచ్చారు కానీ, మనం ఎంతసేపు మన మనసులో ఘటోద్గచుడు అంటే ఎస్వి రంగారావు గారే, అదే అనమాట ఆయన గొప్పతనం.